హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యాహ్నం అయితే ప్రమాణ స్వీకారం చేపడుతున్నారు. సో ఆ టైమింగ్లో ప్రమాణ స్వీకారం చేస్తే రాష్ట్రానికి ఎలా ఉండబోతుంది, ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉండబోతుంది? ఒకటి సార్, వ్యక్తిగత జాతకం చెప్పడానికి ఆయన జాతకం తీసుకుంటాము. ప్రమాణ స్వీకారం ముహూర్తాన్ని బట్టి ఈ సమయంలో ప్రమాణ స్వీకారం చేస్తే ఏమిటి అనేటువంటి చెప్పడం జరుగుతుంది. మనం గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు మనం ముహూర్తం తీసుకున్నాం. అప్పుడు మృత్యు పంచకం ఉందండి దానికి అని చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? అవును. అలాగే దీనికి ఏంటంటే అగ్నిపంచకం ఉంది. ఓకే, అగ్నిపంచకం ఉంది. అగ్నిపంచకం ఉన్నప్పుడు జరిగేది ఏమిటి అంటే, అంటే ఈ ముహూర్త భాగంలో ఇవి ఎందుకు చూస్తారు అంటే, దీన్ని పంచకరహితము అని చేస్తారు. అంటే లగ్నము మీనలగ్నంలో పడుతుంది. నేను ఆల్రెడీ వర్క్ చేశాను దీని మీద చాలా క్లియర్గా. దీని మీద ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూసుకొని చేసినటువంటి లింక్ ఇది. అయితే ఇందులో పర్టికులర్గా ఏంటంటే అగ్నిపంచకం ఏర్పడింది. అంటే దీన్ని ఎట్లా లెక్క తీసుకుంటాము? మీనలగ్నము, అదేవిధంగా హస్తానక్షత్రము. రేవంత్ రెడ్డి గారిది చిత్తానక్షత్రం కాబట్టి పరమమిత్ర తార అయింది. చాలామంది తెలియక తారాబలాన్ని భార్యాభర్తలకు చూస్తారు. అంటే నా నక్షత్రం ఇది, తన భార్య యొక్క నక్షత్రం అది, అట్లా తీసుకుంటారు. కానీ అట్లా తీసుకోకూడదు, భార్యాభర్తలకు చూడకూడదు, ముహూర్తానికి జాతకుడికి చూడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నక్షత్రానికి దీనికి పరమమిత్రతార. పరమిత్రతారలో అయినందుకు ఏంటి బెనిఫిట్ అంటే ప్రజలతో చాలా మిత్రత్వం అయినటువంటిది కలుగుతుంది. అబ్బా, మన మనిషి అనే ఫీలింగ్ని ఇస్తుంది ఇది. రెండవది లగ్నం, మీనలగ్నం ఏర్పడింది. లగ్నంలో రాహు ఉన్నాడు. అంటే రాహు ఉంటే ఏంటంటే దేన్నైనా సరే హ్యాండిల్ చేసేటువంటి తత్వాన్ని ఇస్తాడు. అదేవిధంగా లగ్నము, నక్షత్రము, తిది, దశమి తిది అంటే పది, పదో తిది మనకి లెక్క వేసుకుంటూ వస్తే, అదేవిధంగా వారము, గురువారము, ఐదవ వారము, ఆది, సోమ, మంగళ, బుధ, గురు, ఐదవ వారం, వీటన్నిటినీ లెక్క కడితే దానికి శేషం మిగులుతుంది. ఒకటైతే మృత్యుపంచకం, ఆ రోజు ఒకటి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు. మనం ఆ రోజు అనుకున్నాం ఇది మృత్యుపంచకం వచ్చింది వద్దు అని చెప్పుకున్నాము. బీఆర్ఎస్ అనేటువంటి పనికిరాదని కూడా చెప్పుకున్నాం ఆ రోజు. అయితే ఇక్కడ దీనికి రెండు శేషం వస్తుంది లెక్కలేస్తే. రెండు శేషం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అగ్నిపంచకం కానీ మృత్యుపంచకం కానీ పగలపూట పనికిరాదు, రాత్రిప్పుడు వస్తే మళ్ళీ ఏం కాదని చెప్తుంది శాస్త్రం. ఓకే, అయితే దీనికి ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, మనం ఎవరి పక్షం కాదు, ఏదుందో చెప్పుకునే పక్షం మనం. చూసుకుంటే ప్లస్ ఏమిటి మైనస్ ఏమిటి అని చెప్పి చూసుకుంటే, ముందుగా ఈ మృత్యు మనకి ఈ అగ్నిపంచకం వచ్చినప్పుడు జరిగే ఫలితాలు ఏమిటి అంటే, ఈ ప్రమాణ స్వీకారం ప్రదేశంలో అగ్ని సంబంధించిన దోషాలు రాకుండా చూసుకోవాలి ఒకటి. లేదా ఇది ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక 5 సంవత్సరాలు పాలించే వాళ్ళకి అగ్ని ప్రమాదాలు కాస్త ఎక్కువగా జరిగేటువంటి ప్రభావం ఉంటుంది. అంటే రాష్ట్రానికి జరుగుద్దా, ఆయనకు జరుగుతుంది, రాష్ట్రానికి కానీ ఇట్లా ఏదైనా సరే కొంత డిఫెక్ట్ అనేటువంటి చూపిస్తూ ఉంటుంది. అదొకటి చూసుకోవాలి. అంటే ఏమిటి, పర్టికులర్గా అయితే ఆ ముహూర్తానికి ఆ సమయంలో కొంచెం అగ్ని అంటే ఎంతసేపు మనకి ఫైరే రావాలని రూల్ లేదండి. ఏవైనా చిన్న చిన్న గొడవల్లా కావచ్చు, కొంచెం ఎవరైనా తోపులాటలు కావచ్చు, కొంచెం ఎక్కువ అయిపోయి పోలీసులు ఒక రకంగా ప్రజల మీద చూపించినప్పుడు ఉండేటువంటి స్థితి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చూపిస్తుంటాయి. ఎందుకంటే పోలీసులన్నా అగ్ని అన్నా ఒకటే, ఫైరీ రిలేటెడ్ కుజుడే కారకుడు అనమాట అక్కడ. అది చూసుకోవాలి. ఇక అదేవిధంగా ఈ పంచకరహితం ఒక ఎత్తు అయితే, అప్పుడున్న లగ్నం నుంచి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి కూడా ఒక లెక్క ఉంటుందండి. అదేమిటి అంటే మీనలగ్నం ఏర్పడింది. మీనలగ్నం ఏర్పడి ఈ యొక్క ముహూర్తం మన రాష్ట్రానికి ఏం బెనిఫిట్ ఇవ్వబోతుంది అనేటువంటిది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే ఈ బుధుడు దశమంలో ఉన్నాడో, బుధుడు వ్యాపారానికి కారకుడు, వ్యాపారానికి కారకుడు కాబట్టి యువతకి ఉద్యోగాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఉద్యోగాలే కాకుండా సహజంగా యువతకి ఏదైనా చిన్న చిన్న బిజినెసెస్ పెట్టుకోవడానికి ఈ గవర్నమెంట్ తోడ్పడే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అంటే యువత ఏదైనా బిజినెస్లు చేసుకోవడానికి యోగించేటువంటి కాంబినేషన్ ఉంది. ఓకే, దీనికంటే వీళ్ళు ఏదైనా యువత ఎవరైనా సరే గవర్నమెంట్కి నేను పలానా ప్రాజెక్ట్ చేస్తానండి, మీ నుంచి మాకు కావాలి అంటే సహకారాలు అందుతాయి ఒకటి. అలాగే సప్తమంలో ఎప్పుడైతే చంద్రకేతువులు ఉన్నారో, ఈ చంద్రకేతువులు ఏం చేస్తారంటే ప్రతిపక్షం, సప్తమం అంటే ప్రతిపక్షాన్ని డౌన్ చేస్తుంది ఈ ముహూర్తం. అవునా? ప్రతిపక్షం ఇప్పుడు చూడండి, కామన్గా ఏ పార్టీ ఉన్నా ప్రతిపక్షం ఏం చేస్తుంది ఎప్పుడు కూడా, ఈ గవర్నమెంట్ని ఎలాగైనా సరే మనం తప్పులు చూపించాలనో లేకపోతే కిందకి లాగాలనో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ప్రతిపక్షానికి బలం లేనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇది. ఓకే, మరి ఈ లగ్నానికి ఎంత బలం ఉంది
ఒకటి దుర్ముహూర్తం లేదు, వర్జ్యం లేదు, ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. చూసుకుంటే దుర్ముహూర్తము, వర్జ్యము, రాహుకాలము, గుళిక కాలము ఇవన్నీ చూసుకుంటాం. ఇవి అయితే లేవు, దీనికి అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ లగ్నానికి ఉన్న బలం ఏమిటి, మరి ఈ లగ్నంలో ఉన్నటువంటి కాంబినేషన్స్ని బట్టి ఎటువంటి పరిస్థితులు ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఎదుర్కొంటాడు అనేటువంటిది చూసుకుంటే, ఇక్కడ లగ్నంలో రాహు అని చెప్పుకున్నాం కదా, ధనస్థానంలో గురువు వక్రించి ఉన్నాడు. కొంతకాలం తర్వాత వక్రగతి పోతుంది. అంటే ఏమిటి, ఫండ్ రిలేటెడ్ సంబంధించిన 50% ఫండ్ రైజింగ్ జరుగుతుంది. ఓకే, బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో యువతకి బిజినెస్ అవకాశాలు ఏదైనా బిజినెస్ సంబంధించిన పెట్టుకున్నా, లేదా మనకి తెలంగాణకి ఇంకొన్ని కంపెనీస్ రావడానికి, ఇక్కడ చూడండి ఉద్యోగాలు రావాలంటే ఏంటి, కంపెనీస్ రావాలి. ఇంకా ఎన్ని ఎక్కువ కంపెనీస్ వస్తూ ఉంటాయి రాష్ట్రానికి, అంత ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే, ఎక్కువ కంపెనీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇటువంటిది ఈ ముహూర్తం అనేటువంటిది చక్కగా చూపిస్తుంది. ఇట్స్ గుడ్. సరే, ఇప్పుడు ఆల్ ఓవర్ మొత్తం మీద చూసుకుంటే మీరు అన్నీ బాగానే చెప్పారు, ఇంకేదైనా లోపం ఉందా? అన్నీ చెప్తాను, అయ్యో బలెవరు, ఇంకా ఉన్నాయి, అయిపోలేదు, ఉన్నాయి. రెండవది ఏమిటి, ప్రతిపక్షం డౌన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. మూడోది ఇక్కడ అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక ముహూర్తం పెట్టినప్పుడు మూడో స్థానము, ఆరో స్థానము, దశమము, ఏకాదశంలో పాపగ్రహాలు ఉండాలి. అలా కాకుండా తొమ్మిదిలో కనుక పాపగ్రహాలు ఉంటాయి, తొమ్మిదో స్థానం అనేటువంటిది ఇక్కడ దేనికి దేని పరంగా తీసుకోవాలి ఈ ముహూర్తానికంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏదైనా గవర్నమెంట్ ఉందనుకోండి, ఆ గవర్నమెంట్ అలా డైరెక్ట్గా మనకి తీసేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్దంటే, ఇక్కడే ఒక సీఎం కానీ ఎవరైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే హైకమాండ్ ఒప్పుకోవాలి. హైకమాండ్ ఒప్పుకొని ఇది కరెక్టా కాదా, ఎంతవరకు కరెక్ట్, ఇది ప్రజల్లో ఎటువంటిది వెళ్తుంది సంకేతము, దీనివల్ల ఉన్న నాయకుడికి ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ నిర్ణయాలు తీసుకొని కూర్చొని కొంత సమయం తీసుకొని కానీ అది డెసిషన్ బయటికి పెట్టదు. అటువంటి పరిస్థితి ఉంటుంది ఈ పార్టీకి. ఈ తొమ్మిదో స్థానంలో ఎప్పుడైతే రవికుజులు ఉన్నారో, ఈ హైకమాండ్ వల్ల వచ్చేటువంటి స్ట్రెస్ ఈ పరిపాలించేటువంటి సీఎంకి ఎక్కువగా ఉంటుంది. తొమ్మిదో స్థానంలో ఉన్నాడు కాబట్టి, తొమ్మిదో స్థానం ఈజ్ హైకమాండ్. సో దీని ప్రభావం ఉంటుంది. ఇది కొంచెం ఈ యొక్క విషయంలో ఈ గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, అర్థమైందండి. ఇంకా చెప్పాలంటే మన సీఎంది తొందరగా డిసైడ్ చేశారు. అవును, ఇది ప్రజల నుంచి అంత ఒత్తిడి ఉంది కాబట్టి, ఒత్తిడి ఉంది కాబట్టి. ఇంకోటి, ఎప్పుడైతే బుధుడు దశమంలో ఉన్నాడో, పత్రికా సంబంధించినటువంటిది, అదేవిధంగా ఇప్పుడు మనకు సోషల్ మీడియా కానీ ఇవి రాజ్యమే వెళ్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవి రాజ్యమే వెళ్తాయి. మనం లాస్ట్ టైం కూడా ఉగాది సంబంధించిన సమయంలో ఏదైతే పత్రికాముఖంగా ఏదైతే సంబంధం ఉందో లేకపోతే ఆన్లైన్ రిలేకంగా అదే రాజ్యం వెళ్తుందని కూడా మనం చెప్పుకున్నాం మొన్న ఉగాది, లాస్ట్ ఉగాదికి. ఎందుకంటే బుధుడయ్యాడు రాజ్యకారకుడు అని. సో అందుకని రాజ్యకారకుడు బుధుడయ్యాడు కాబట్టి రాజ్యంలో బుధుడు ఉండగానే ముహూర్తం కూడా ఫిక్స్ అయింది ఇక్కడ. సరే, ఇప్పుడు పత్రికా రంగం రాజ్యం వెళ్తుందంటే ఇప్పుడు గతంలో ఏలలేదు, ఇప్పుడు వెళ్తుందని అర్థమా సార్? అంతేనండి, ఇంకా వెళ్తుందని. ఆహో, ఇంకా వెళ్తుందని. సో గతంలో ఒక నానుడైతే ఉండేది, కొంచెం పత్రికల్ని కొద్దిగా తన కంట్రోల్లో పెట్టుకున్నట్టు మాజీ ముఖ్యమంత్రి చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు అది ఉండదని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటేనండి, మనం ఖర్చులు బాగానే చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మనకి తెలంగాణ రాష్ట్రం ఏదవుతుందో, మిగులు బడ్జెట్లో ఉండేది కాస్త అప్పుల్లోకి వెళ్ళింది. ఇది కంటిన్యూ అవుతుందా, దీని ఏమైనా కొంచెం కవర్ చేయగలుగుతారా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయా అంటే, ఖర్చుల స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఒక 1.5 ఇయర్ వరకు దీన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ఇందులో పర్టికులర్గా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది కొంచెం పరిపాలిస్తున్న అతని మీద కూడా పడడం వల్ల కొంచెం కొన్ని మార్పులు కూడా జరగనున్నాయనేటువంటిది కూడా చూపిస్తుంది. హామీలు ఇచ్చిన హామీల విషయంలో కానీ ఇట్లాంటి విషయాల్లో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. ముఖ్యమంత్రికి అయితే 5 సంవత్సరాల వరకు డోకా లేదు కదా సార్? ముఖ్యమంత్రికి మధ్యలో చిన్న మార్పు చూపిస్తుంది ముహూర్తం మాత్రం, చిన్న పిసర, ఎక్కువ కాదు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముహూర్తం ప్రకారం ఎలా ఉందో అనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. చూశారు కదా, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఎలా ఉన్నాయి, గ్రహాల కలయిక ఎలా ఉంది, దానివల్ల ఏర్పడే పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి నానాజీ గారు చాలా చక్కగా వివరించారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.